హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ బతికా. లెట్స్ గెట్ స్టార్టెడ్ బెస్టీస్. ఇట్స్ రెయినింగ్, దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే నేను బెస్ట్ 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 వీడియో రికార్డ్ చేసినాను కాబట్టి. మన ఇల్లు అయిపోయింది 400 డేస్ స్ట్రగుల్ తర్వాత. మొత్తం అన్ని ఒక కొలుక్కి వచ్చి ఇప్పుడే షామియాన వేస్తున్నారు. సిచ్యువేషన్ ఎప్పుడొస్తుందా అని ఐ బీన్ వెయిటింగ్ సిన్స్ ఎన్ ఇయర్ అండ్ ఫైనలీ ఇట్స్ హియర్. కొత్త ఇంటికి ఎలా అయితే పూజలు చేసుకుంటామో అలాగే మనం ఇక్కడ అన్ని పూజలు చేసుకుని లోపలికి వెళ్ళాలనుకున్నాను. అండ్ ఓన్లీ మా ఫ్యామిలీస్తోనే అవ్వాలి అనుకున్నాం కాబట్టి. అండ్ ఇట్స్ హ్యాపెనింగ్. అండ్ ఈ ఎక్సైట్మెంట్ని రికార్డ్ చేసుకోవడానికి నేను ఈ వీడియో రికార్డ్ చేసిన, బికాజ్ యూజువల్గా ఇది చేయాలి అనుకోలేదు. మొత్తం ఫుల్ తిందాం, రెడీ అయ్యి డిఐవై డెకరేషన్ చేసుకుంటూ ఇంటి గృహ ప్రవేశానికి అలా చేద్దాం అనుకున్నా కానీ నాకు ఆగలేదు. ఈ హ్యాపీనెస్, యూనో దిస్ మూమెంట్ ఐ వాంట్ టు క్యాప్చర్ ఇట్ సో దాట్ ఐ కెన్ వాచ్ ఇట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్. ఐ నో హౌ మచ్ స్ట్రగుల్ వి హావ్ బీన్ టు అండ్ నా ఫ్యామిలీ మొత్తం దీంట్లో కష్టపడిన వాళ్ళు అంటే ఎవరు లేరు. అందరూ కష్టపడితేనే ఈ ఇల్లు రెడీ అయింది కాబట్టి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. కాసేపట్లో మళ్ళీ కలుసుకుంటాం. ఓకే, బాయ్. ఓకే, హలో బెస్టీస్. సో ఫైనలీ ద డే ఇస్ హియర్, ద బిగ్ డే. బిగ్ డే, బిగ్ డే అంటే చాలా చాలా రోజుల తర్వాత నేను చాలా హ్యాపీగా అండ్ అలాగే నర్వస్గా కూడా ఉంది. బికాస్ అందరూ చాలా మంది వరకు ఈరోజు ఫస్ట్ టైం ఇల్లుని చూడబోతున్నారు. సో ఈరోజు మన ఇంట్లో గణపతి హోమం, వాస్తు హోమం, ఇంకా వాస్తు పూజ ప్లస్ సత్యనారాయణ వ్రతం ఇవన్నీ చేపిస్తాం అనమాట. సో ఇట్స్ అ వెరీ వెరీ లాంగ్ ప్రాసెస్ కాబట్టి. అండ్ మా మావయ్య గారు యుఎస్ నుంచి వచ్చారు 2 వీక్స్ బ్యాక్. ఆయన రేపు వెళ్ళిపోతారు కాబట్టి ఈరోజు ఒక్కరోజు ముహూర్తం బాగుందని ఈరోజు పెట్టుకున్నాం అనమాట. నిన్నటి వరకు తుడుచుకోవడం ఉడుచుకోవడం ఇవే సరిపోయింది. ఎవ్రీ టైమ్ వాట్ వీ డూ ఇస్ డిఐవై, ప్రతిదానికి దేనికో దానికి ఇవి కట్టడం అవి కట్టడం చేస్తాం కదా. నౌ ఇట్స్ 6 AM, ఐ హ్యావ్ టు గెట్ రెడీ. ఫస్ట్ 7 కల్లా ఇది రికార్డ్ ఫినిష్ చేసుకుని ప్రస్తుతానికి ఇక్కడ మనము సత్యనారాయణ వ్రత కథ చదువుతాను అనమాట. సో ఐ పుట్ సమ్ ఫ్రేమ్ అండ్ ఇక్కడ క్లాత్ కట్టేద్దాం అనుకుంటున్నాము. అండ్ బయట సైడ్ హోమం జరుగుతుంది అండ్ రేణింగ్కి కుటుంబం బంతిపూలు అవి కడితే సరిపోతుంది. చాలా విధాలుగా దే బీన్ ఆస్కింగ్ మీ ఎందుకు వీడియోస్ చేయట్లేదు, ఎందుకు రెగ్యులర్గా చేయట్లేదు అంటే ఇల్లు లేకపోతే వీడియోస్ ఎక్కడ చేయాలి. నేను అప్పటికి మానేసి ఒక 7 మంత్స్ 8 మంత్స్ ఐ డిడ్ షూట్ వేరే వేరే ప్లేసెస్లో, బట్ నాకు ఒక పాయింట్ తర్వాత ఇంకా అసలు అవ్వలేదు అనమాట. సో అందుకని చెప్పి మై హౌస్ ఇస్ రెడీ అండ్ ఇంకొక 10 డేస్ అయితే మొత్తం సార్ట్ అవుట్ చేసుకుని ఇప్పటి నుంచి రెగ్యులర్గా అన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. ప్రస్తుతానికైతే మన పూజకి అత్తయ్య వాళ్ళ సైడ్ నుంచి అంటే మావయ్య గారు ఒక్కలే ఉన్నారు, అత్తయ్య ఇక్కడ లేరు, యుఎస్లో ఉన్నారు కాబట్టి మావయ్య ఇంకా బామ్మ అందరూ వస్తారు. ఇంకా మా సైడ్ మా అమ్మ, పిన్నులు, మావయ్య అందరూ ఉంటారు కాబట్టి ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ పూజ. సో దానికోసం ఐఎమ్ ఎక్సైటెడ్. అండ్ రేపు కూడా ఫంక్షన్ ఉంది ఇంట్లో, అలా 2 రోజులు కంటిన్యూస్గా పెట్టేసుకున్నాను అనమాట. అవన్నీ అయిపోతే కంటిన్యూస్గా ఐ కెన్ షూట్ పీస్ఫుల్లీ. లైక్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్స్ గోయింగ్ టు బి అ కంప్లీట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ కదా. సో ఎవ్రీ వీడియోలో ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ప్లాన్ చేస్తాను. దాని గురించి ఐ బీన్ వెయిటింగ్ సిన్స్ అన్ ఇయర్, ఇంకా ఫైనల్లీ ద డే హ్యాస్ కమ్ అండ్ దిస్ విల్ బి ద మోస్ట్ ఎక్సైటింగ్ డే ఫర్ మీ ఎస్పెషలీ. సో ఫైనల్గా ఈరోజు ఇంకో స్పెషల్ థింగ్ ఏం జరిగిందంటే మా చెల్లి వచ్చింది. అంటే కన్స్ట్రక్షన్ మధ్యలో అట్లా ఒక బైక్ నుంచి ఒక చూపేసి వెళ్ళడం తప్ప కంప్లీట్ అయ్యాక మీరు ఇప్పుడే వచ్చారు కదండి మా గ్రూప్ ప్రవేశానికి. సో కానీ మా అన్నయ్య అక్కడ ఉన్నాడు, బావగారు ఉన్నారు, ఈరోజు తెలిసిపోయింది కదా. సో ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న వాటితో ఏం చేయొచ్చు అనే థాట్ వచ్చి ఇలా ఏదో ట్రై చేస్తున్నాము. సో ఇది డెకరేషన్ అనేది మాత్రం అనుకోవద్దు, జస్ట్ బ్యాక్ డ్రాప్ కోసం దేవుడిని పెట్టడానికి కొంత అన్నీ సెట్ చేస్తున్నాము అన్నమాట. కిందంతా తంటాలు పడిన తర్వాత కొంచెం ఏదో అలా వచ్చింది అనమాట. సో ప్రస్తుతానికి రేలింగ్కి ఫ్లవర్స్ ఇవన్నీ మా అన్నయ్య కట్టేవాడు, కింద కడుతున్నాడు ఇప్పుడు. సో నేనైతే ఇక్కడ కొంచెం సేఫ్ కాబట్టి ఈ పార్ట్ తీసుకున్నాను అనమాట. ఓకే, ఐఎమ్ ఆల్ రెడీ ఫర్ ద పూజ అండ్ మా ఇంటి గ్రూప్ ప్రవేశానికి మీ అందరికీ వెల్కమ్. అండ్ ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. సో ఇంకా సందేశ్ గురించి వెయిటింగ్, అంటే అత్తయ్య వాళ్ళందరూ కలిసి వస్తున్నారనమాట. 8 వరకు దుర్ముహూర్తం ఉంది కాబట్టి 8:30 తర్వాతే పూజ స్టార్ట్ చేద్దామన్నారు.
సో ఫైనల్గా డెకోర్ అంతా అయిపోయింది. మాకు కుదిరిన దాంతో బంతిపూలకి ఇచ్చే కళ ఇంకా వేరే దానికి దేనికి రాదు కాబట్టి నా ఫేవరెట్ బంతిపూలు అనమాట మ్యారీగోల్డ్స్. అండ్ సో ఇదంతా డెకోర్ ఇట్లా చేసుకున్నాము. లోపల పూజారి గారు కూడా ఆల్రెడీ వచ్చేసారు, వెయిటింగ్ ఫర్ మా అత్తయ్య వాళ్ళు, మావయ్య గారు అండ్ సందేశ్ అందరూ వచ్చేసారు. ఓం నారాయణాయ నమః, ఓం మహాయ నమః, ఓం గోవిందాయ నమః, విష్ణువే నమః, నమః శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, ఆదో దీపారాధనం కృత్వా ఓం దేవీం యశ్వజాత వేదం వర్ధనరణం నమః అశోకస్య మహ్యమావహ జీవనం జరిష ఓం విశ్వనామ రూపాభ్యాయ దేవీ సాధరం విష్ణుం త్రివర్ణం చతుర్భుజం మంగళం దేవలక్ష్మీ పదే దేంగే కృష్ణాయ త్రిపార్ధవ ధనుర్ధరః శ్రీవిద్యాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం భవః ఓం ధ్రువః ఓం మహా ఓం జనః ఓం తవః ఓం సత్యం తచ్చంద్రవరే నమః దేవస్య ధీమహి హేయో యనః ప్రజాస్మందిర కూడా మమ అనుకోండి. తీసుకోండి, విడదీయండి వాటిని ఇట్లాగా ప్రముఖ విడదీయండి, తీయండి మామూలుగా ఒక మరొక అద్దుకోండి లాగా ఆవిడ కొంచెం కూర్చున్న కళ్ళకి ముఖత మంగళ నమస్తే బాగుంద్రే రత్నానందోయ కృధీరామ జావా నమస్కృత
స్థాపయామి పూజయామి. ఆం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరధర్మజనమ్మే వయమాయ స్వాహా. ఆం వాం ఆసన్న అసా ప్రాణః అంగశిఖా కర్ణయా శ్రద్ధః ఆపనాహం సురేషో కృష్ణః అంతరుష్పాంగనం సమర్పయామి. మా నవగ్రహ పూజ ఇంకా వాస్తు పూజ అయిపోయింది. ఇప్పుడు హోమంకి తయారు చేస్తున్నారనమాట. హోమం అయిన తర్వాత సత్యనారాయణ వ్రతం. అండ్ మావయ్య గారు అందరూ వచ్చారు. అంతా కన్స్ట్రక్షన్ అవుతుండే కదా, సో ఒక్కటేసారి అందరూ వచ్చేసరికి అదొక తెలియని పాజిటివ్ వైబ్ అనమాట. ఐ ఫీల్ అంటే ఈ పూజలు ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ ఆరా గురించి, వైబ్ గురించి, అందరూ హ్యాపీగా ఉండాలని చేస్తారు కాబట్టి ఆ ఫీలింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ యా, ఇప్పుడు చూడండి మా లేడీస్ అందరూ కలిసి ఇక్కడ ముగ్గులు అన్నీ ప్రిపేర్ చేస్తున్నారనమాట. ప్రతిష్టాప్య అభిమంత్రాంగ సోనకేన బాణన ప్రదక్షిణమగ్నిం ప్రసమూహ్యా అగ్నిమలంకృత్యా దేవకాయ నమః సప్తజిహ్వా నమః వైష్ణవే నమో నమః ధూర్మాదేశో సోమాని స్వాహా సోమాయేదన్ నమః ఏకం శ్రద్ధాం శ్రద్ధాం మేధాం మేధాం యశః. సత్యనారాయణ స్వామి స్వామి దేవత దేవత అనుగ్రహ ప్రసాద ప్రసాద సిద్ధి కాలవృక్షాది ఓం
నమస్కారాన్ సమర్పయామి ఈ యొక్క వ్రతము సకల అష్టైశ్వర్యాలను చేస్తుంది, సర్వత్రా కూడా జయప్రదం కలిగజేస్తుంది, సంతానం లేని వారికి సంతానాన్ని కలిగజేస్తుంది. ఏదైనా ఒక వివాదం కలిగినప్పుడు నమస్కారాన్ సమర్పయామి అల్లునే కుదిరిని ఆశీర్దిస్తుంది పట్టమదే పరకద్వయం చిన్నవాళ్ళ రోచమాన సో చేయాల్సిన పూజలు వ్రతాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ప్రశాంతంగా ఇంట్లోకి రావచ్చు. చాలా చాలా జరిగిన తర్వాత హ్యాపీ డే అనమాట ఈరోజు. ఎందుకంటే ఐ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ డే సిన్స్ లాంగ్ లాంగ్ టైమ్. ఆల్మోస్ట్ అక్టోబర్లో చేయాల్సిన పూజ మేము ఇప్పుడు ఏప్రిల్లో చేసుకున్నాము. అమ్మాయి ఒక పని అయిపోయింది, ఒక భారం పోయింది అన్న ఫీలింగ్ ఉంది. ఎందుకంటే వీఆర్ ఫైనలీ కమింగ్ టు అవర్ హోమ్. మన ఇల్లు అనేది ఎంత ఇంపార్టెంటో నాకు బాగా తెలుసు. ఈ వన్ ఇయర్లో చాలా చాలా నేర్చుకున్నాం అనమాట ఫ్యామిలీ మొత్తము. సో ఈక్వల్గా అందరూ దీనికి కాంట్రిబ్యూట్ చేశారు అండ్ వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. యా ఫైనల్గా ఇదంతా అయిపోయింది. ఐఎమ్ హ్యాపీ. ఇక ముందు నుంచి అన్నీ సార్ట్అవుట్ చేసుకుని రావడానికి 10 డేస్ అట్లా టైం ఉందనమాట. ఈ లోపల మొత్తం అన్నీ సెట్ చేసుకోవాలి. అండ్ ఆన్ ఎ పాజిటివ్ నోట్ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. అమ్మయ్యా ఫైనల్గా మన ఇంటి గృహ ప్రవేశం అయిపోయింది. ఇప్పటి నుంచి అంతా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఇక ముందు రాబోయే వీడియోలు కనుక మీరు చూడాలనుకుంటే
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లాట్స్ ఆఫ్ లవ్, యువర్ బెస్టీ, సైనింగ్ ఆఫ్.